ట్రైలర్ టీజర్ మీరు గనుక చూసుంటే సాంగ్స్ గనుక మీరు వినుంటే ప్లీజ్ మీకు నచ్చి ఉంటే మీకు నచ్చితే ఇంకో నలుగురికి షేర్ చేయండి అండ్ మీ వల్ల ఐ మీన్ ఒక మంచి సినిమా బయటకు వస్తుంది సో ఐ నీడ్ ఆల్ యువర్ హెల్ప్ ఐ మీన్ ఎనీ క్వశ్చన్స్ లైక్ యూ కెన్ ఆస్క్ అస్ అండ్ థ్యాంక్ యూ దాము అన్న అండ్ థ్యాంక్ యూ శ్రీమాన్ ఎందుకంటే ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్కి ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ అంటే ఇప్పటివరకు నేను చేయలేదు చేసిన అతి చిన్న నా కెరియర్ లైఫ్లో ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా నేను ఐ మీన్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంది అని కానీ ఏం ఆలోచించకుండా నన్ను ఈ క్యారెక్టర్లా ఇమాజిన్ చేసుకున్న శ్రీమాన్కి వీడు చేయగలుగుతాడు అనే నమ్మకం పెట్టుకున్న దాము అన్నకి థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పుడు ఐ మీన్ మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను నా లైఫ్లో ఎందుకంటే ఒక యాక్టర్కి ఒకడు గుర్తించడమే ఫస్ట్ కావాలి ఒక్కసారి గుర్తింపు వచ్చినాక తర్వాత క్యారెక్టర్స్ దాంతలు అవే వస్తాయి కానీ ఆ ఫస్ట్ స్టెప్పే చాలా ఇంపార్టెంట్ ఇది నా కెరియర్కి ఒక మంచి టర్న్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ ప్రెస్ వాళ్ళందరికీ ఓపికగా కూర్చొని మా టీజర్ ట్రైలర్ ఇంకా పబ్లిక్ రియాక్షన్స్ కూడా చూసిర్రు ఇప్పుడు మీరు చూసిన రియాక్షన్స్ కూడా మేము ర్యాండమ్గా ఒక పోస్ట్ పెట్టి అంటే మా సినిమా చూడడానికి మీరు ఇష్టపడితే రండి థియేటర్స్కి అని చెప్తే ర్యాండమ్ పీపుల్ వచ్చారు అనమాట అంటే మేము మా ఫ్రెండ్స్ని ఫ్యామిలీని కూడా అసలు ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయలేదు సో ర్యాండమ్ పీపుల్ వచ్చి వాళ్ళకు ఒక 5 ప్రీమియర్ షోస్ వేసినాం అనమాట వాళ్ళ రియాక్షన్స్ తెలుసుకోవడానికి అండ్ హానెస్ట్గా అందరూ కూడా చాలా జెన్యున్ రివ్యూస్ ఇచ్చారు స్క్రీనింగ్స్ వేసిన తర్వాత మాకు ఉన్న కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది సినిమా మీద అంటే లైక్ నార్మల్ పబ్లిక్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సో రేపు 13th రోజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము జనాలకు బాగా నచ్చుతుంది అని చెప్పి సో మీరు మాకు జనాలకు మధ్యలో ఒక మీడియం కాబట్టి ఈ ఒక చిన్న సినిమా అంటే చిన్న సినిమా అంటే జస్ట్ బడ్జెట్ వైజ్ కంటెంట్ వైజ్ కాదు అది 13th తెలుస్తుంది సో మీరు మా సినిమాని ఒక మంచి సినిమాని జనాల వరకు తీసుకెళ్ళి 13th రోజు అందరూ థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూస్తే డెఫినెట్గా నచ్చుతుంది అని అనుకుంటున్నాము ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన దామన్నకి థ్యాంక్ యూ సో మచ్ నా టీమ్ మెంబర్స్ అందరూ మా ఎడిటర్ కానీ మా డిఓపి యాక్టర్స్ మా సౌండ్ డిజైనర్ మ్యూజిక్ కంపోజర్ అందరూ కూడా చాలా డెడికేటెడ్గా పనిచేసారు ఒక 2 ఇయర్స్ నుంచి వేరే ఏ ప్రాజెక్ట్స్ కూడా పెట్టుకోకుండా ఓన్లీ ఈ ఒక్క ప్రాజెక్ట్ మీదనే వాళ్ళ లైఫ్ అంతా స్పెండ్ చేసి పనిచేసారు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ 13th రోజు థియేటర్స్లో కలుద్దాం థ్యాంక్ యూ చూసారు మీరు టీజర్ చూసారు ట్రైలర్ చూసారు మీకు అంటే మీకు అర్థమై ఉండాలి సినిమా ఎట్లుంటుంది ఏంది అనేది మీకు ఎట్లా చేసినాం అన్నది ఒక నిజంగా చెప్పాలంటే ఒక నిజమైన ఒక నిజాయితీ చేసిన ఒక కొత్త ప్రయోగం చెప్పొచ్చు ఈ ప్రయోగము జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నది కూడా మాకు మాకు చాలా ఆసక్తిగా ఉంది అంటే చాలా కొత్త విషయం సినిమా ఇది చాలా కొత్తగా ఉంటుంది సినిమా జనాలు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారన్న విషయంలో మాకు చాలా ఆసక్తి ఉంది ఈ జనం మధ్యలో చేసినాం జనంతో చేసినాం రియలిస్టిక్ వేలో ఉంటుంది చాలా రియలిస్టిక్ వేలో ఈ సినిమా ప్రయోగం చేసినాం దీనిలో గొప్ప మెసేజ్ ఉంటుంది మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది మా సినిమా గురించి మేము ఎంత చెప్పినా కంటే కూడా మీరు ఈ 13th వస్తున్న రాక్షసకాయ చూస్తే మీకు అర్థమవుతుంది మేమేం చేసినాం అన్నది ఈ సినిమా కొత్తగా ఒక కొత్త ప్రయోగం అని చెప్పొచ్చు చూడాలి మీరు ఎట్లా ఈ సినిమాని మీరు ఎట్లా చేస్తారు ఏందనేది అందరూ మేము కూడా వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా సినిమాకి పనిచేసిన నా టీం అందరూ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ సినిమా నా సినిమా కాదు ఇది మా సినిమా అని ఒక దాంతో పనిచేసారు అందరూ కూడా ఓన్ పనిచేసారు ఒక ప్రతి ఒక్కరు ఈ సినిమాని తను ఓన్ చేసుకుని పనిచేశారు ఈ 2 ఏళ్ళు కూడా ఈ సినిమాకు అందరూ కూడా అన్కండిషనల్గా దీన్ని సపోర్ట్ చేసినారు అందరు కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుకుంటున్నాను నా సినిమాకు ఈ సినిమా ఇంతవరకు తీసుకొచ్చిన మాకు బ్యాక్ సపోర్ట్గా పనిచేస్తున్న మధురసే రెడ్డి అన్నగారికి అలాగనే నాకు ఈ సినిమా పార్ట్నర్గా వచ్చిన సింగమల కళ్యాణ్ గారికి అలాగనే సినిమా ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన ఉమేచిక్కు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ రాక్షస కావ్యం టీంకి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ నేచురల్గా అంత బాగానే ఉంది ఈ వేదాలు ఇప్పుడు విష్ణువు శ్రీ మహావిష్ణువు నుంచి సత్యయుగం నుంచి కలియుగం అంతా బాగానే ఉంది అసలు ఈ కావ్యం ఏంటి అసలు కావ్యం దానికి అర్థం ఏంటి రాక్షస అనేది తెలుసు రాక్షసుల్లో కావ్యం ఉంటుందా అది ఏంది అసలు అది అంటే కావ్యం అంటే కథ సార్ బేసిక్గా కావ్యం అంటే కథ బేసిక్గా రాక్షస కావ్యం అంటే రాక్షసుల కథ ఇప్పుడు మేము తీసుకున్న బేస్ కూడా
పురాణాల నుంచి తీసుకున్నాం. అంటే మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళి ఉంటే గర్భగుడిలో మెయిన్ గర్భగుడికి బయట అటు ఇటు రెండు విగ్రహాలు ఉంటాయి, జయ విజయలే. సో బేసిక్ గా ఇప్పుడు స్టార్టింగ్ టీజర్ లో కొన్ని యానిమేషన్స్ వచ్చినాయి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే రావణాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. సో వీళ్ళందరూ ఏంటంటే ఆ జయ విజయులు అనే తోడు ద్వారపాలకులు వైకుంఠంలో. సో వాళ్ళకు ఒక శాపం వల్ల వాళ్ళు రాక్షసుల్లాగా జన్మించి మళ్ళీ వాళ్ళ అవతారం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ప్రెసెంట్ తిరుమలలో ఉన్నారు. ఇక్కడ నుంచి మేము ఒక లీడ్ తీసుకున్నాం. ఒకవేళ వాళ్ళకి కలియుగంలో కూడా ఒక జన్మ ఉంటే వాళ్ళు ఎటువంటి రాక్షస పనులు చేస్తుంటారు, అండ్ విష్ణుమూర్తి ఏ రూపంలో వచ్చి వాళ్ళ జన్మని ఎండ్ చేస్తాడనే పాయింట్ నుంచి తీసుకున్నాం అనమాట. ఒక ఫిక్షన్ తెలంగాణలో గ్రామంలో ఈ రాక్షస అంశాలు ఉన్న వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది, హీరో అనేది ఎలా చేశాడు, అంత ఏదో పిల్లల్ని అమ్మేది ఏదో సమ్ స్కామ్ ఏదో ఉంటుంది మాఫియా, దాని మీద తీసినట్టుగా అనిపిస్తుంది. ఎండింగ్ ఏమి ఇచ్చారు అసలు దీనికి? మూడు జన్మలే అంటారు ఫస్ట్ వాళ్ళు, ఏడు జన్మలకి వీళ్ళకి ఎన్ని జన్మలతో ముగించారు? వీళ్ళకి ఇది నాలుగో జన్మ అండి కలియుగంలో. యాక్చువల్లీ మీరు చెప్పినట్టు మూడు జన్మలకు అయిపోయింది వాళ్ళది. ప్రెసెంట్ వాళ్ళు తిరుమలలో ఉన్నారు. మేము అక్కడి నుంచి ఒక చిన్న ఫిక్షనల్ లీడ్ తీసుకున్నాం అనమాట. సో కలియుగంలో జరిగే కథ ఇది. జనరల్గా రామకావ్యం, కృష్ణతోగీతం ఇట్లా చేస్తుంటారు, మీరేమో రాక్షస కావ్యం ఏంటి అంటే, మీరు అన్నట్టు రామకావ్యం కృష్ణకావ్యం ఇట్లుంటాయి కదా, ఎవరిదైనా కథనే సార్, రాముడైనా కానీ కృష్ణుడైనా కానీ ఎవరిదైనా కథనే, అట్లనే రాక్షసుడైనా కథనే. సో దానికి కొంచెం అందంగా చెప్దామని రాక్షస కావ్యం అనిపెట్టినాం అనమాట. అంటే ఇది మనం కలియుగంలో ఉన్నామని చూపించారు మీరు. ఎస్, నిజంగా మనం కలియుగంలో ఉన్నాం. అయితే ఈ కలియుగంలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు చెప్తున్నారా ఈ సినిమా ద్వారా మీరు? అందరూ రాక్షసులు కాదు సార్, సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో దేవుడు బయటకు వస్తుంటాడు, రాక్షసుడు బయటకు వస్తుంటాడు. సో అది చెప్పాలనుకున్నాం అంతే. బాబుగారు మీకు సినిమాల మీద బాగా అవగాహన ఉంది, సినిమా పుట్టినప్పటి నుంచి హీరో ఎంత ఇంపార్టెంటో ఆ సినిమాకి మెయిన్ విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే విలన్ ఎంత రేంజ్ లో ఉంటే హీరో హైలైట్ అవుతాడు, విలన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి సినిమాకి. సో అలా ఆ ప్రభావం మీకు ఫస్ట్ నుంచి సినిమాలు చూసినప్పటి నుంచి మీకు చిన్నప్పటి నుంచి అనిపించే హీరోలే చివరికి హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు, హీరోలే హీరోయిన్ సొంతం చేసుకుంటారు, ఇలా భావంతో మీరు ఈ సినిమా తీసారా అంటే? అట్లానేం లేదు, అట్లాంటి వాసన చెప్పాలంటే కూడా చాలా మంది విలన్లన్నీ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకున్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు రియల్ సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు చూసినాం బాలీవుడ్ లో. సినిమా పరంగా విషయానికి వస్తే కూడా సినిమాలు కూడా అతను ఒక సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు అతను ఎంత సినిమా పిచ్చి ఉంటుందో, ఆ క్యారెక్టర్ ఎంత మ్యాడ్ ఉంటుంది అనేది దాన్ని బట్టి ఆ క్యారెక్టర్ ప్రవర్తిస్తుంది. కానీ కొత్తగా ఉంటుంది ఆ క్యారెక్టర్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ సినిమాలో. అంటే ఈ ప్యాటర్న్ లో సినిమాలు చాలా వచ్చింది తెలంగాణలో కష్టిక్ నేపథ్యంలో. రీసెంట్ గా దసరా సినిమా కూడా అదే ప్యాటర్న్ లో వచ్చిన సినిమా. మీరు ఇందులో కొత్తగా ఏం చెప్తున్నారు అంటే? అంటే ఇందులో చాలా సినిమా ఇది మీరు ఇప్పుడు చెప్పినారు ఇలాంటి సినిమా చాలా వచ్చినాయని చెప్పినారు. నాకు తెలిసి రీసెంట్ దసరా సినిమా కూడా కొంచెం ఈ ప్యాటర్న్ లో ఉన్న సినిమా కదా, అది కూడా కొంచెం దసరా సినిమా కమర్షియల్ యాక్షన్ మూవీ అది. ఇది సినిమా అంత అట్లా ఈ సినిమా కంప్లీట్ వేరే ఉంటుంది. అంటే ఈ సినిమా జానరే వేరే ఉంటుంది. ఒక డ్రామా ఇది, ఫ్యామిలీ డ్రామా, కమర్షియల్ క్రైమ్ డ్రామా ఇది. అది కమర్షియల్ డ్రామా కానీ క్రైమ్ డ్రామా, దానికి దీనికి చాలా తేడా ఉంటుంది సురేష్ గారు. అంటే ఇది సినిమా టోటల్గా చూసినప్పుడు సీరియస్నెస్ కనపడుతుంది సినిమా అంతా. మీరేమో ఇంతవరకు ప్రేక్షకులు నవ్వించే క్యారెక్టర్లు కామెడియన్స్ పెట్టుకోవడం ఏంటి అంటే? అది మా డైరెక్టర్ చెప్తాం. అంటే అదే సార్, ఇప్పుడు మీరు అన్న పాయింట్, సో బేసిక్గా బాబాయ్ కానీ యాదమరాజ్ కానీ ఇంకా సినిమాలో చేసిన చాలామంది ఇప్పటి వరకు ఒక ఫ్రెండ్ రోల్స్, హ్యూమరస్ రోల్స్, బాబాయ్ రీసెంట్గా లీడ్ లాగా కూడా చేసిండు. చాలామందికి వీళ్ళు హ్యూమరస్ క్యారెక్టర్స్లో ఇట్లనే పరిచయం అందరికి. సో నా పాయింట్ ఏంటి అని అంటే, ఒక హ్యూమర్ని బాగా పండించే వాళ్ళు డెఫినెట్గా వేరే అన్ని రసాలను కూడా పండిస్తారు అనేది నా ఒపీనియన్. దానికి ఒక ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ గారు కానివచ్చు, ఇంకెవరైనా లెజెండ్స్ ఉన్నారు చాలామంది. సో అండ్ చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్ అభయ్ కానీ అందేష్ కానీ ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు అందరూ వీడు. ఇప్పుడు యాదమరాజును కూడా అందరూ మీరు టీవీలో చూస్తుంటారు రెగ్యులర్గా, కానీ అతని క్యారెక్టర్ అంటే ఇంత ఇంటెన్స్గా చేయగలుగుతాడా అంటే, ఒక డిఫరెంట్ యాంగిల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసినాం. అంటే వాళ్ళకి వచ్చే క్యారెక్టర్స్ కూడా మేబీ ఇది వర్కౌట్ అవుతే డెఫినెట్గా వాళ్ళకి కొత్త క్యారెక్టర్స్ వస్తాయని అనుకుంటున్నాను నేను. ఈ సినిమాకి ముగ్గురు సంగీత దర్శకులు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ముగ్గురు కాదండి,
ఇదే బేసిక్ రాజీవ్ రాజా అండ్ శ్రీకాంత్ అని ప్రమోషనల్ సాంగ్ వచ్చేసి రఘురామ్ తోటి మేము కంపోజ్ చేయించినాం అన్నమాట. సో సినిమాకి పనిచేసింది ఇద్దరే. సాంగ్ ఎక్స్ట్రా అదేం ముందు తను చేసిన మీరు ఇంతకుముందు మీ డైరెక్షన్ చేశారు, హీరోగా చేశారు, సో మీరు లీడ్ రోల్ చేసి ప్రూవ్ చేసుకున్నారు. సో మీరు ఒక మీలో ఒక మంచి దర్శకుడు కూడా ఉన్నాడు అని ఆ సినిమా ద్వారా ప్రూవ్ అయింది. సో ఏ అంశం నచ్చి ఈ సినిమా మీరు ఒప్పుకొని చేశారు అంటే క్యారెక్టర్ సార్ ఫస్ట్. అంటే ఐ మీన్ ఇప్పుడు నేను కెరియర్ చూసుకుంటే పెళ్లి చూపులు ఒకరు చాలా మంది గుర్తుపడతారు నన్ను. ఆ తర్వాత జార్జ్ రెడ్డి గురించి ఎక్కువ మంది మాట్లాడతారు, ఎందుకంటే కంప్లీట్ సీరియస్ రోల్ అది. ఆ తర్వాత పిట్టకథలు రామలా గురించి మాట్లాడతారు. అట్లా ఒక యాక్టర్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అంటే కొందరికి కొన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇట్లా రా రస్టిక్ ఉండి కంప్లీట్గా ట్రాన్స్ఫామ్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా ఉంటే చూద్దామన్న ఇంటెన్షన్లో నేను ఉండే. లక్కీలీ అదే టైంలో దామన్న శ్రీమాన్ వచ్చి నన్ను అప్రోచ్ అయినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇది కనుక నేను చేస్తే, నేను అచీవ్ చేయగలిగితే, నన్ను ఒక జానర్లో పడేయకుండా కొత్త క్యారెక్టర్స్ ఏమన్నా రాసినా అరే వీడు చేయగలుగుతాడు అని చెప్పి రాసుకుంటారన్న ఒక అది ఉంటుంది కదా యాక్టర్కి, ఆ దాని మీద నేను ఇది ఒప్పుకున్నా చేసినా. సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమా కానీ శివ ఎంతో మందికి టెన్త్ సెక్టార్ సినిమా కల్ట్ సినిమా అది, అసలు టెన్త్ ఇప్పటికీ ఇన్ఫ్లేషన్ అయితే మీరు దాంట్లో సన్నివేశాలని దీన్ని మీరు నెగిటివ్ గా చూపిస్తున్నారా పాజిటివ్ గా చూపిస్తున్నారా, ఏ వ్యూలో జనాలకి మీరు చూపిస్తారనుకుంటున్నారండి? అనే పాజిటివ్ నోటే ఉంటుంది. అంటే సినిమాని చూసి ఇష్టపడుతున్న ఒక క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో, సో వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు వాడి సినిమాని ఎట్లా చూస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. యా సో నెగిటివిటీ అనేది ఏముండదు. డైరెక్టర్ గారు సార్, మీ ట్రైలర్ చూస్తే ఒక మంచి సబ్జెక్ట్ చూస్ చేసుకున్నట్టు అనిపిస్తుంది, బట్ ఎక్కువగా హింస ఎక్కువగా అనిపిస్తుంది, ఇది ఎంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం రీచ్ అవుతుంది అంటే? అంటే సార్ బేసిక్గా ఇప్పుడు మనం తీసుకున్న బేసే రాక్షసుల నుంచి. సో రాక్షసులు అంటేనే హింస. ప్రతి ఒక్క రాక్షసుడికి ఒక కుటుంబం ఉంటుంది, ప్రేమలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అట్లనే హింస కూడా ఉంటుంది. ఇప్పుడు మన రోజువారీ ఏది తీసుకున్నా సరే, ఇప్పుడు రోజు పడుకునే ముందు దోమల్ని చంపి పడుకుంటాం, హింస. సో హింస ఎక్కడ లేదు, ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో హింస ఉంటుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు చూస్తారు అని అంటే, ఇది ఒక మీరు ఎవరో ఊహించలేని ఒక కుటుంబ కథ చిత్రం అని డెఫినెట్గా నేను చెప్తాను. అంటే ఒక ఫ్యామిలీ మధ్యలో ఇట్లాంటి ఒక బాండింగ్స్ ఉంటాయా, రిలేషన్షిప్స్ ఉంటాయా, అంటే ఇంత ఎక్స్ట్రీమ్గా కూడా వెళ్ళగలుగుతారా ఫ్యామిలీ మెంబర్స్ అనేది రేపు మీరు 13th రోజు మీకు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి స్పెషల్గా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే దీంట్లో మీరు మదర్ సెంటిమెంట్ కానివ్వచ్చు, ఆడియన్సే చెప్తున్నారు మీరు రివ్యూస్లో. సో మేము చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం, ఎవరు వచ్చినా సరే చాలా క్లీన్ అండ్ నీట్ సినిమా, పేరుకే రాక్షస కాలం కానీ చాలా ప్రేమలు ఉన్నాయి సినిమా. ఈ సినిమా ద్వారా సొసైటీకి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? సార్ మెసేజ్ దీంట్లో మేము డైరెక్ట్గా ఏం మెసేజ్ ఇస్తలేము సార్, అండర్ కరెంట్గా మెసేజెస్ ఉన్నాయి. అంటే చదువు గురించి కావచ్చు, ఆల్కహాల్ గురించి కావచ్చు, సో ఇట్లా అండర్ కరెంట్గా ఉంటాయి తప్ప డైరెక్ట్గా మెసేజ్ అయితే లేదు. యా టేక్అవే డెఫినెట్గా ఉంటుంది సినిమా చూసిన తర్వాత, జనాలు కూడా చెప్తున్నారు. సో 13th రోజు ఇంకా మీరే చెప్పాలి. మీ రాక్షసులు తెలంగాణ నేపథ్యంలో నేను చూపించాల్సింది ఎందుకు వచ్చింది? అంటే తెలంగాణ పర్టికులర్గా తెలంగాణలోనే చూపించాలనేది ఏం లేకుండే సార్, నాకేంటంటే తెలంగాణ చుట్టుపక్కలలో ఒక స్లమ్లో జరిగే కథ బేసిక్గా, ఇది విలేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు, ఒక స్లమ్లో జరిగే ఇది అనమాట. సో ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చూసి, నేను పెరుగుతున్నప్పుడు చూసిన క్యారెక్టర్స్ కానీ వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను రాసుకున్న ఇది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, తెలంగాణ డైలెక్ట్లో కానివ్వండి ఒక రఫ్నెస్ ఉంటుంది. అంటే నార్మల్గా మాట్లాడినప్పుడు వాడు నార్మల్గా మాట్లాడినా సరే ఏదో కొట్టినట్టు, ఏదో బెదిరించినట్టు సౌండింగ్ వస్తుంది. సో అది ఈ కథని ఇంకా బెటర్గా ప్రొజెక్ట్ చేయగలుగుతుంది అన్న ఉద్దేశంతో ఆ డైలాగ్లో వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఈ మధ్య తెలంగాణ సినిమాలు చాలా వచ్చాయి, అందులో కొన్ని మంచివి కూడా వచ్చాయి, బలగాను లాంటిది, కానీ కొన్ని సినిమాల్లో తాగుడు, ఈ నరుకుడు ఇట్లాంటివి ఎక్కువ చూపెడుతున్నారు. అంటే తెలంగాణ సంస్కృతి అంటే తాగడము తినడము ఇవేనా అని జనాలు కొంచెం ఇదవుతున్నారు. మీరు ఈ సినిమాలో కూడా అదే ఎక్కువ ఉన్నట్టు, హింస తాగుడు ఇవన్నీ, దానికి మీరు ఏమైనా కామెంట్ చేస్తారు? ఇప్పుడు ఒకటి సార్, ఇది తాగుడు అంటే తెలంగాణలో కాదు ప్రపంచం మొత్తం తాగుతారు. తాగడానికి ఎక్కడ సినిమాల్లో ఎక్కువ చూపించారు కదండి, తాగుడు తాగుడు క్రైమ్ కు ఎక్కడైనా ఉంది ప్రపంచంలో, ఎక్కడైనా ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఒక అంటే ఒక తాగుబోతు వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఒక ఒక ఆల్కహాలిక్ వల్ల
చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళకు ఎంత మనసు నిరుతుంది, తన కుటుంబ సభ్యులు కావచ్చు, తన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఎంత ఎంతవరకు అది ప్రభావం చూపిస్తుంది. సేమ్ టైం ఒక తల్లి లేకుంటే ఇంట్లో తల్లి లేకుంటే ఇల్లు ఎట్టుంటే, తల్లి తల్లితో ఉన్న ఎమోషన్ బాండింగ్ పిల్లలు పెరిగిన విధానం ఎట్లా ఉంటుంది, తల్లి లేకుంటే వాళ్ళ పెరగటం ఎట్లుంటుంది, వాళ్ళు ఎందుకు క్రైమ్ ఎప్పుడు చూసినా చాలా కేసులలో కూడా ఎక్కువ స్లమ్లో జరిగిన కేసులే ఉంటాయి, క్రైమ్ కేసులు కూడా. ఇవన్నీ ఏం జరుగుతాయి అంటే ఆ స్లమ్ వాళ్ళు పెరిగిన విధానం ఎట్లుంటుంది అన్నట్టు. ఈ సినిమా చూస్తే మోస్ట్లీ స్లమ్లలో పెరిగిన వాళ్ళకు, స్లమ్ కుటుంబం చూసిన వాళ్ళకు, లేకుంటే పెరిగినవసరం లేదు, చూసిన వారందరూ కూడా సినిమా ఏదో ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. చూసిన దాదాపు సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా తెలిసిన క్యారెక్టర్ లేకనే ఉంటుంది, చూసిన క్యారెక్టర్ లేకనే ఉంటుంది, మనం మాట్లాడిన క్యారెక్టర్ లాగానే ఉంటుంది. అంత డీటెయిలింగ్గా అంత డీటెయిల్గా తీసుకున్న సబ్జెక్ట్ ఇది. అంటే తీసుకున్నది పురాణ కథ నుంచి అయినా కానీ ఒక స్లమ్లో లైఫ్ ఎట్టుంటుంది అనేది, తెలంగాణ అనే కాదు, ఆంధ్ర అయినా కాదు, ఎక్కడ ఒరిస్సా పోయినా బీహార్ పోయినా ఎక్కడ పోయినా అదే లైఫ్ ఉంటుంది. అదే లైఫ్ని ఈ సినిమా రిఫ్లెక్ట్ చేసింది అని చెప్పి. అంటే సినిమాలో మనం కొంచెం తగ్గిస్తే బాగుంటుంది కదండి, ఎందుకంటే సినిమా కూడా ఒక మీడియం లాగా మనం, మీరు ఏదైనా అంటే మెసేజ్ కూడా అంటున్నారు, మెసేజ్ ఉన్నప్పుడు కరెక్టే తాగుతారు బయట అన్ని దగ్గర తాగుతారు, కానీ సినిమాలో మనం అంత అది ఎక్కువ చూపించి చెప్పన అవసరం లేదు కదా అంటాను. ఈ సినిమాలో మేము తాగుడు ఎక్కడ ఏం చూపించలేదు సార్, తాగుడు ఏం చూపించలేదు, వైలెన్స్ కూడా ఎక్కువ చూపించలేదు. దాని అంటే నీకు దానివల్ల ఎంత ప్రభావం చూపిస్తుంది చెప్పినాం, ఇండైరెక్ట్ చెప్పినాం, కానీ ఎక్కడ కూడా మేము తాగొద్దు లేకుంటే తాగాలి లేకుంటే ఏం చెప్పలేదు. దీంట్లో గొప్ప సందేశం ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ మీద అండర్ కరెంట్ ఇచ్చిన ఏదైతే అది మన మెసేజ్ ఉందో చాలా గొప్ప పోతుంది అది. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది, 13th వచ్చిన సినిమా చూస్తే సినిమా చాలా గొప్ప, ఏదైతే మీరు అంటున్నారు వైలెన్స్ తాగుడు అంటున్నారు వాటి గురించి చాలా గొప్ప చెప్పినాం. మీరు అంటున్న ఇంతమందికి వచ్చిన సినిమాల్లో చాలా ఎక్కువ చూపించారు తెలంగాణ సినిమాలో ఈ తాగుడు ఎక్కువ చూపించారు కదా, దానికి కంప్లీట్గా ఒక ఆన్సర్ లాగా ఉంటుంది అనుకుంటున్నాం ఈ సినిమా. మేము డైరెక్టర్ గారు మీరు ఓన్లీ రాకేష్ని చూసారా, హీరోలను చూడలేదా మీ ఇన్స్పిరేషన్లో? సార్ నేను మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాన్ అండి. అంటే మీరు చుట్టుపక్కల దీన్ని బట్టి మీరు పెరుగుతున్న వాతావరణం బట్టి సినిమా తీశాను అన్నారు కదా, మీకు ఎక్కువ రాక్షసులే కనిపించారా, మంచివాళ్ళు కనిపించలేదా? అంటే నాకు ప్రతి ఒక్క లోపల ఒక హీరో ఒక విలన్ కనిపిస్తారండి, ఇంక్లూడింగ్ మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి, నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, నా లోపల కూడా. ఇప్పుడు మీరు కూర్చున్న అందరి లోపల కూడా రెండు యాంగిల్స్ ఉంటాయి. ఏమో సార్ నా ఇప్పుడు రెండే నిమిషాలైంది కదా సార్ని చూసి, సో సార్ని హీరో అని అనుకుంటున్నాను నేను. అదే అదే ఏమో సార్, సిచ్యువేషన్ బట్టి ఒక మనిషిని మనం మాక్సిమం వాడు మనకి మంచిని ప్రొజెక్ట్ చేస్తున్నాడు అనుకోండి వాడిని హీరో అనుకుంటాం. వాడు ఎక్కువ వాడు చేసే పనుల వల్ల మనకు ఏంది వీడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఒక నెగటివ్ వైబ్రేషన్ వచ్చింది అనుకోండి వాడిని విలన్ అనుకుంటాం. ఇది జనరల్ సైకాలజీ. సో అట్లా ఒక మనిషి లోపల ఇద్దరు ఉంటారు అనేది నా భావన. సో దాని నుంచి తీసింది. ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు తెలంగాణ సంస్కృతి ఆర్ ఇదేనా, లేదంటే ఇంతకు ముందు వచ్చిన సినిమాల్లో వైలెన్స్ ఎక్కువ ఉంది ఎందుకు ఇంత చూపిస్తున్నారు అదేదనంటే, ఇది ఫస్ట్ థింగ్ తెలుగు సినిమా సార్, ఇది తెలంగాణ సినిమాను ఆంధ్ర సినిమాను రాయలసీమ సినిమా కాదు, సినిమానే ఇది తెలుగు సినిమా. ఇప్పుడు బలగం సినిమా కావచ్చు, ఇంకే సినిమా అయినా తీసుకోండి మీరు, ఇప్పుడు సపోజ్ శ్రీకాకుళం నేటివిటీకి సంబంధించిన ఏదైనా ఒక సినిమా వచ్చింది, ఆ స్లాంగ్ మేము ఎంజాయ్ చేస్తాం డెఫినెట్గా. ఎందుకు ఎంజాయ్ చేయం? ఇప్పుడు మన రాయలసీమ అయింది అనంతపూర్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు పుష్ప చిత్తూరు స్లాంగ్ ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్, నాకు చిత్తూరు రాసి అసలు తెలియదు కానీ నేను ఎంజాయ్ చేసిన. ఇక్కడ బేసిక్ ఎమోషన్ సార్, మనము ఆడియన్స్ని వాడు 150 రూపాయలు ఖర్చు పెట్టి మన సినిమాకి వస్తున్నాడు అని అంటే వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఇమోషన్, వాడికి న్యాయం చేసినమా లేదా ఆ 150 రూపాయలకి, అంతే జనాలకి. అది రాయలసీమ సినిమానా తెలంగాణనా ఆంధ్రనా అవసరం లేదు సార్. ఇంకొకటి ఇక్కడ ఈ సినిమాలు ఇప్పుడు మీరు ట్రైలర్ వరకు కానీ టీజర్ వరకు కానీ చూసిన దాంట్లో రివ్యూస్ కూడా చూసారు, మీరు సినిమా అంతా అంటే ట్రైలర్ టీజర్ చూసినప్పుడు ఒక ఇమేజ్ వస్తుంది ఏంది ఇంత వైలెన్స్ ఉంది వారు ఇట్లా అనిపిస్తుంది, కానీ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు రివ్యూస్లో చూసినట్టు ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఉండే అండర్ కరెంట్ మెసేజ్ గురించి, అంటే ఆ చదువు ఇంపార్టెన్స్ గురించి, లేదంటే ఒక అంటే ఒక మద్యపానం వల్ల జరిగే నష్టాలు వీటి గురించి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు, వాటి గురించే మాట్లాడుతున్నారు. సో డెఫినెట్గా టేక్ అవే చాలా మెసేజెస్ ఉన్నాయి, అది మీరు చూస్తే తెలుస్తుంది సార్. అంటే ఇప్పుడు జై విజయులు శాపం కారణంగా పుట్టి మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు, ప్లస్ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, మీరు తొందరగా వస్తారా లేట్గా వస్తారా. తొందరగా రావడం కోసం వాళ్ళు విలన్స్గా వచ్చారు. అంటే మీరు ఇప్పుడు కలియుగంలో చెప్పేది మళ్ళీ వాళ్ళు దేని అంటే ఏ విధంగా వాళ్ళు ఇక్కడ కలియుగంలో పుట్టారని మీరు ఊహించారు, మళ్ళీ ఎలా పోతారని మీరు ఊహించారు?
మీరన్నారు కరెక్టా సార్, ఇప్పుడు వాళ్ళకు కూడా దేవుడిని కూడా అంటే వాళ్ళకి జ్ఞానం ఉంది విలన్లుగా పుట్టినా తొందరగా వెళ్ళాలని. అదే ఇప్పుడు వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. మీరు అన్నట్టు ఏడు మానవ జన్మలు విష్ణు భక్తుల్లాగా జన్మించాలా, లేదు అంటే మూడు రాక్షస జన్మలు తీసుకోవాలా. వాళ్ళు ఆలోచించుకొని ఏమనుకుంటారు అంటే, స్వామి ఏడు జన్మలు మీ నుంచి మేము దూరం ఉండలేం కనుక మూడు జన్మలు రాక్షసులుగానైనా సరే జన్మించి మీ చేతనే మేము సమరింపబడి మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గరకు వస్తామని చెప్పేసి అంటారు అనమాట. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, నాకు అక్కడ దేవుడి మీద ప్రేమ కనిపించింది వాళ్ళకి, ఆ ద్వారపాలకులకి. అంటే నేను ఎంత తొందరగా వచ్చేయగలుగుతాను మా దేవుడి దగ్గరికి అనేది పాయింట్. అందుకే వాడు నేను విలువైనా పర్వాలేదు అనుకున్నాడు. అందుకే రావణాసురుడు పుట్టిండు, కుంభకర్ణుడు పుట్టిండు, హిరణ్యాక్షుడు పుట్టిండు, శిశుపాలుడు పుట్టిండు, దంతభక్తుడు పుట్టిండు. సో వాళ్ళ జన్మలు బేసిక్గా. సో ఇక్కడ నేనేమనుకున్నా అంటే, ఓకే ఈ పాత్రలకి ఇంకొక జన్మ ఉంటే వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. సో ఆ తొందరగా వెళ్ళే ప్రాసెస్ ఎట్లుంటుంది, వీళ్ళు ఎక్కడ పుట్టిర్రు, పరిస్థితులలో వీళ్ళు ఎట్లా రాక్షసులాగా మారాల్సి వచ్చింది, ఒక సిచ్యువేషన్ ఎట్లా క్రియేట్ అవుతుంది వీళ్ళు మళ్ళీ విష్ణుమూర్తిని చేరుకోవడానికి అనే ఒక ఆలోచన నుంచి పుట్టిన కథనే సార్. లాస్ట్లో కూడా మీరు అది వైష్ణవైట్స్ సంబంధించి ఏదో పెట్టినట్టున్నారు, అది తిరుపతి పల్లాండు 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 అని ఒక సాంగ్ ఉంటుంది అండి. అది అదేమైనా వివాదాలకి ఆస్కారం ఉంటుందా? లేదు సార్. పల్లాండు పల్లాండు ట్రాక్ మీనింగ్ ఏంటి అని అంటే, దేవుడా నువ్వు బాగుండు, నువ్వు బాగుంటే నువ్వు మమ్మల్ని బాగా చూసుకుంటావు అనేది పాయింట్. సో దాన్ని నేను ఏ రకంగా చెడవ కానీ ఎక్కడ కూడా అట్లా వాడలేదు. విష్ణుకి సంబంధించి కాదనుకుంటా, పద్మావతి దేవి అనుకుంటా. పల్లాండి అండి, ఆండాలు కాదు. అది పల్లాండి పల్లాండి తిరుపతి. సో అది నాకు తెలుసు, ఎందుకంటే నేను ఒక 30 ఇయర్స్ నుంచి చిన్నజీనర్ స్వామి నేను శిష్యుడిని. సో నాకు ఐడియా ఉంది. మామూలుగా మనం చిన్నప్పటి నుంచి ఒక ప్రభావం ఏదైనా పడితే అది లైఫ్ ని మార్చేస్తూ ఉంటుంది. మీ టీజర్లోను ట్రైలర్లోను ఒక చిన్నపిల్లాడు అమ్మ నేను దొంగతనం చేస్తాను అంటూ నెగిటివ్ సెన్స్తో చూపించారు. అది ఆ ప్రభావం బయట సమాజం మీద పడితే ప్రోమూల సినిమాలు ఏం చూపిస్తారో తెలియదు. మన అంటే చదువుకునే పిల్లవాడు చదువుకోకుండా దొంగతనం చేసే చేస్తాననే అతనికి ఆ భావన ఎందుకు కలిగింది, ఏం చూపిస్తున్నారు ఈ సినిమాలు? అంటే వాడు స్వతహాగా దొంగతనం చేస్తానని చెప్పి చెప్పాడు సార్. దాని వెనకాల చాలా బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం వల్లనే వాడు ఆ మాట అనాల్సి వస్తుంది అనమాట. ఆ కారణం నేను చెప్పలేను, రేపు మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. కానీ బయట చాలా మంది జీవితాలు ఇట్లనే ఉన్నాయి సార్. సినిమా చూసినంత మాత్రాన జనాల జీవితం ప్రభావితం అవుతుందని నేను అనుకోను సార్, పర్సనల్గా నా ఒపీనియన్. ఎందుకు అని అంటే, ఇప్పుడు మనము స్లమ్లోనే కాదు, ఇండియాలో ఏ పార్ట్ చూసినా, వరల్డ్లో ఏ పార్ట్కి వెళ్ళినా డెఫినెట్గా ఇట్లాంటి చాలా జీవితాలు ఉంటాయి. అంటే స్వతహాగా కాకుండా పరిస్థితుల వల్ల చెడ్డవాళ్ళుగా మారిన వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ లైఫ్ల నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకుందే తప్ప ఇంకా వేరే రకంగా ఏం లేదు సార్. ఇప్పుడు బయట మనం టీవీలో చూస్తాం కదా సార్, సినిమాలు చూసి ఇది ఎలాగ ఈ సినీ పక్కీలో ఇది జరిగింది అని వార్తలు చూస్తున్నాము. సినిమా ఎందుకు ఇన్స్పిరేషన్ కాదు, మంచిగా మాట్లాడ కూడా చాలా చాలా సినిమా ఇన్స్పిరేషన్ అవుతాయి, చెడ్డ మార్గాల్లో వెళ్ళడా కూడా చాలా సినిమా ఇన్స్పైర్ అవుతాయి. ఎందుకు మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? నేను వ్యతిరేకిస్తలేను సార్, నేను నా భావన చెప్పిన. ఇప్పుడు సపోజ్ మనం గాంధీ సినిమా తీసుకుందాం. గాంధీ సినిమా తీసుకొని ఎంతమంది ఆ మార్గంలో నడుస్తున్నారు సార్? ఆనెస్ట్గా మాట్లాడుకుంటే మనం కూడా నడవట్లేదు. గాంధీ గారు ఏమన్నారు, చీమ కూడా హాని కలపట్టద్దు అంటారు. ఇప్పుడు ఒక గండి చీమ మనం కలుస్తుంది, కరుస్తుంది, నలిపి పడేస్తాం పక్కన, హింస. అంటే మనం ఆ రూల్ని బ్రేక్ చేసి ముందుకు పోతున్నట్టే కదా. ఇక్కడ నేను వ్యతిరేకిస్తున్నాను ఏం లేదు సార్, జరుగుతున్న దాన్ని ఒక ఫిక్షన్ కథలో చెప్తే ఎట్లా ఉంటుంది అనేది పాయింట్. అండ్ దీంట్లో మేము మీరు ఇది చెయ్యండి, లేదంటే క్రైమ్ చేయండి, లేదంటే మందు తాగండి అని ఎక్కడ కూడా నేను సినిమాల్లో చెప్పట్లేదు. ఆ వేలో ఉన్న మనుషులు వాళ్ళ జీవితాలు ఎట్లా మారినాయి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలు కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళ జీవితాలు ఎట్లా బలైపోయినాయి అనేది మేము చూపించాలనుకున్నాం. అదే చూపించినాం సినిమాలో. అసలు రాక్షస్ కావాలని టైటిల్ పెట్టుకుని ఈ సినిమాకి ఆడియన్స్ ప్రేక్షకుడు ఎందుకు చూడాలంటే సార్, ఇప్పుడు మీరు ట్రైలర్లో టీజర్లో చూసినప్పుడు ఇది డెఫినెట్గా ఒక ఫ్యామిలీ డ్రామా సార్, ఫ్యామిలీ క్రైమ్ డ్రామా అని చెప్పొచ్చు. ఇంతకుముందు అన్నట్టు ఎవరు ఊహించలేని ఒక కుటుంబ కథా చిత్రం. సో డెఫినెట్గా దీంట్లో చాలా ఎక్స్ట్రీమ్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. అంటే మీరు ఇది ప్రతి డైరెక్టర్ చెప్పేదే, ప్రతి టెక్నీషియన్ చెప్పేదే. కాకపోతే నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే అది 13th తెలుస్తుంది. రెండు ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్స్, అంటే ఒకడు చిన్నప్పటి నుంచి చదువుకోవాలనుకొని చదువుకోలేక ఎటువంటి ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిండు, ఇంకొకడు సినిమా పిచ్చిలో పడి వాడు ఎటువంటి ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిండు. ఇందాక మీరు చూస్తే వాడు అంటున్నాడు,
ఏం తీస్తారా నా సినిమాలో అంటే నా సినిమాలో విలన్ హీరోని చంపేసి హీరోయిన్ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాడు అదే నా సినిమా క్లైమాక్స్ అంటాడు. వాడు ఎందుకు అట్లా మారాల్సి వచ్చింది, వాడి పరిస్థితులు ఏంటి దాని వెనకాల? సో ఈ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ అంటే వీడు ఎవరు విలన్ గురించి మాట్లాడుతున్నాడు, విలన్ కి సపోర్ట్ చేస్తున్నాడు, ఏదో చూద్దాం అనే క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా ఉంటది. సో ఆ క్యూరియాసిటీ వల్ల జనాలు థియేటర్కి వస్తారని మేము చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం సార్. జనరల్గా సినిమాలు ఇదివరకు నుంచి మనకి ప్రీమియర్ షోలు డిస్ట్రిబ్యూటర్ల కోసం ఎగ్జిబిటర్ల కోసం వేస్తూ ఉంటే చూపిస్తాం, తర్వాత సినిమా టీం అందరు చూస్తారు, కొంతమంది పిలిచి సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే రిలీజ్ కంటే ముందు ఆడియన్స్లో తీసుకెళ్ళిపోయి రిలీజ్ చేసేయడం, సో అలా ఎక్కువ జరుగుతుంది. దానివల్ల కొన్ని సినిమాలు కూడా బాగా ఆడినాయి ఆ సినిమా డెఫినెట్గా. అలా మీ సినిమా అలా చూపించడం వల్ల మీకు ఏ విధంగా హెల్ప్ అయింది, మీరు చూపించిన అన్నిటిలోంచి మీకు వచ్చిన రెస్పాన్స్ కంక్లూజన్గా ఫైనల్గా చెప్పండి. రెస్పాన్సెస్ ఆల్రెడీ మీరు చూశారు సార్. సో మేము ఇప్పటివరకు 5 స్క్రీనింగ్స్ వేసినాం. సో 5 స్క్రీనింగ్స్ లో కూడా కంప్లీట్ ర్యాండమ్ ఆడియన్స్ వచ్చారు అనమాట. ఇక్కడ కూడా మేము మా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ సర్కిల్స్ ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు, ఎంటర్టైన్ కూడా చేయలేదు, థియేటర్ వరకు కూడా రానియలేదు. ఎందుకంటే చిన్న సినిమాలని జనరల్గా ఇప్పుడు ఇక్కడ నిల్చున్న వాళ్ళు ఎవరికి కూడా అంటే మమ్మల్ని చూసి జనాలు థియేటర్ వరకు ఎందుకు రావాలనే క్వశ్చన్ 100% వ్యాలిడ్. సో ఆ క్వశ్చన్ ని దాటి మేము ముందుకెళ్ళాలి కాబట్టి అది జనాలు సినిమా చూస్తేనే వాళ్ళకు అర్థమవుతుంది ఇది ఏం సినిమా, మంచి సినిమానా కాదా. మంచి సినిమా అయితే డెఫినెట్గా వాళ్ళు 10 మందికి చెప్తారు, 10 మంది తోటి మా ఓపెనింగ్స్ వస్తాయి. ఇది ఇంతకుముందు గతంలో చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి మనకి. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కాకుండా మేము సినిమాను ప్రీ రిలీజ్ చేసినాం అనమాట. సో జనాల వరకు తీసుకొని వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు ఫైనల్ డెసిషన్ మేకర్స్, ఏ సినిమా అయినా సరే బాగుందా లేదా ఇది హిట్టా ఫట్టా అని చెప్పేది జనాలే. సో అందుకే వాళ్ళ వరకే మేము డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ వరకే సినిమా చూపించినాం. అండ్ మాకు వచ్చిన రెస్పాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు మీరు చూసిన క్లిప్పింగ్స్ చాలా కొన్ని. సో రేపు కూడా ఇదే రిసెప్షన్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్ గా కనిపించినట్టు ఉన్నాయి సినిమాలు అన్న, నవ్వించింది ఈ చేయటం గురించి అన్న. అంటే ఫస్ట్ దాము సార్ నాకు ఫస్ట్ గువ్వ గోరింక జార్జ్ రెడ్డి తర్వాత ఈ సినిమా నా 2017 సార్ తెలుసు నాకు. సార్ ఒకసారి ఒకరోజు ఫోన్ చేసి అరే ఇట్లా క్యారెక్టర్ రా సార్ని సినిమా కలువు పోయా అంటే పోయి కలిసిన పోగా అన్న చెప్పింది క్యారెక్టర్ చేసిన చేశాను అని చెప్పిన. కానీ చేసిన తర్వాత అర్థమైంది ఆ నేను ఎందుకు అంత మంచి క్యారెక్టర్ నేను చేసినందుకు నేను చాలా హ్యాపీ ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. సో ఈ క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు అన్నారు వాళ్ళ మధ్య ఒక దోసగాడు వాళ్ళని చెడగొడితే ఏంది జరిగే సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందనేది సినిమా లాస్ట్ క్లైమాక్స్ తెలుస్తుంది ఏందనేది. సో మంచి క్యారెక్టర్ రావడం చాలా మంచిగా అనిపించింది. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న కమిడియన్స్ హీరోలు అవుతూ ఉంటారు, ముఖ్యంగా ఈ మధ్యన జబర్దస్త్లు చేసిన వాళ్ళందరూ హీరోలు అయిపోతున్నారు. మన రాకింగ్ రాకేష్, ముక్కు అవినాష్, ధనరాజ్ కూడా హీరో అయిపోయాడు. నువ్వు ఎప్పుడు హీరో అవుతున్నావు? నాకెందుకు సార్, కొన్ని రోజులు ఉన్నాం అనుకుంటున్నాను ఇండస్ట్రీలో. అంటే హీరోలు చేస్తే వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు, 100% వెళ్ళిపోతారు. మనకు వచ్చి చేసుకుని వెళ్ళిపోవాలి సార్. ఎప్పుడు పంపించేస్తున్నావు రాకేష్ నిని, ముక్కు అవినాష్ నిని, ధనరాజ్ గారిని? నేను నన్నే పంపించకపోతే కదా సార్, నేను ఎవరు పంపించాను నాకు అవసరం లేదు. కమిడియన్ హ్యాపీ ఉన్నా సార్, నాకు ఎవరు వద్దు ఎవరితో హీరో గీట్లు వద్దు. సినిమా చేయడంలో ఎలా ఫీల్ అయ్యింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్, నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనివల్ల నాకు మంచి కెరియర్ ఉంటుందని ఫీల్ అవుతున్నాను. ఎలాంటి క్యారెక్టర్? ఎలాంటి క్యారెక్టర్ అంటే ఒక స్లమ్ లో ఉన్న ఒక అమ్మాయి క్యారెక్టర్ సార్ ఇది. యాక్చువల్గా ఏం చేస్తుంది అమ్మాయి? చదివిపిస్తుంది సార్. చదువు అంటే అమ్మాయికి ఇష్టం, చదువుపిస్తుంది. ఆ మార్పు సినిమాలో కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్, డెఫినెట్ గా. థ్యాంక్ యూ. ఫేమస్ ఆ క్యారెక్టర్, దాని గురించి మీ ఇద్దరు కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అసలు? చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేయండి సార్ రెండు. మా కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది యాక్చువల్గా. అంటే కొంతమందికి అది కలిసి వస్తుంది కదా, ఐ మీన్ కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి మాకు కూడా. చూడడానికి కొంచెం అన్నదమ్ముల్లానే ఉంటాం, అది ఆ రిఫ్లెక్షన్ కనబడుతుంది సినిమాలో క్లియర్గా. అన్నదమ్ముల్రా అంటే నీట్గా అన్నదమ్ముల్లాగా. అండ్ మా బాండింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే నేను చిన్నప్పటి నుంచి చూసిన అన్నదమ్ములు వీళ్ళిద్దరు కాదు, నేను చూసిన వలన వీళ్ళిద్దరు చాలా కొత్తగా, ఈ అన్న కొత్తగానే, తమ్ముడు కొత్తగానే, వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. సో అది అంటే ఎక్కువ రివీల్ చేయలేను నేను, బట్ ఎంజాయ్ చేసిన, చేసినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేసిన. అంటే నవ్వుకున్నా కొన్ని కొన్నిసార్లు, వీడి ఇట్లా మాట్లాడితే వీళ్ళు ఎక్కడ నా తమ్ముల రా బాబు అనిపించేది చేస్తున్నప్పుడు. మీకు ఎలా చెప్పండి అసలు ఆయన పక్కన యాక్ట్ చేయడం?
మేము ఆల్రెడీ ఇంతకుముందు అంటే చాలా పరిచయం అండి అబ్బాయికి నాకు. నేను అబ్బాయి నిరుద్యోగ నటులో ఒక యూట్యూబ్ సిరీస్కి పనిచేసి ఉండేది. సో అది దామాన్ని ప్రొడ్యూస్ చేసి ఉండవు. సో అట్లా దామన్న పరిచయం. అప్పటి నుంచే ఫ్రెండ్షిప్ ఉండేది. సో మధ్యలో ఇంకా కథ వచ్చిన తర్వాత ఎప్పుడు యాక్ట్ చేయలేదు. అంటే దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు యాక్ట్ చేయలేదు. దీంట్లో వచ్చేసరికి ఇంకా కాంపిటీషన్ అని నడుస్తుండే. ఎందుకంటే అబ్బాయి బ్రిలియంట్ యాక్టర్. సో ఇద్దరు తగపర యాక్టర్లు స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఇంకా చూడడానికి ఖతర్నాక్ ఉంటుంది. అది ట్రైలర్లో టీజర్లో మీకు ఎట్లయినా కనిపిస్తుంది కదా, ఆ బాండింగ్ ఆ ఎమోషన్ ఎట్లుంటుంది అనేది స్క్రీన్ మీద ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే సార్. డైరెక్టర్ గారు, మీరు ఇందాక చిరంజీవి స్వామి శిష్యుడు 30 ఇయర్స్ అని చెప్పారు, మరి గురుగారికి ఏమైనా వినిపించారా ఆయనకి? అసలు ఇలా తీస్తున్నాను సార్, ఇలా ఉంటుంది రాక్షసులు దానవులు అని స్టోరీ. అంటే అంటే నేను నాకు 11వ సంవత్సరం అప్పుడు నేను ఉపదేశం తీసుకున్నా సార్. అంటే నేను చాలా రాంగ్ స్టూడెంట్ ఆయనకి. అంటే నేను బేసిక్గా ఆ మార్గంలో కాకుండా సినిమాలు అది అని చెప్పేసి వచ్చినారు సార్. నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ పౌరాణికాలు కానీ ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ సార్. అంటే మా అమ్మ కూడా నన్ను అట్లనే కథలు చెప్పి పెంచింది అనమాట. సో ఆ రకంగానే ఒక భాగవతం నుంచి ఒక ఎలిమెంట్ని తీసుకొని ఈ కథ మొత్తం మలడం జరిగింది అనమాట. సో అందుకు దానికి రిలేటెడ్గానే ఆ పద్యాలు కానివచ్చు, సాంగ్లో అవి ఇంక్లూడ్ చేయడం కానివచ్చు ఇవన్నీ అండి. ఆయన ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా బాగుండేది. ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందండి నాకు, ఆయన పర్సనల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది నాకు. ఓకే, థ్యాంక్ యూ.